ప్రార్థించే పేదాల కన్నా సాయం చేసే చేతులెమిన్న అనే సిద్ధాంతం ఆ యువకుడిది పాత్రికేయ వృత్తి అయినప్పటికీ ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు తానే ముందుంటాడు వారిని ఆదుకునేందుకు తన కుండంతలో సాయం చేయడంతో పాటు తనతో ఉన్నవారిని మోటివేట్ చేస్తాడు తాజాగా ఆ యువకుడు మరో కుటుంబానికి అండగా నిలిచి తనలోని దయార్థ హృదయాన్ని చాటుకున్నాడు ఆ యువకుడే పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన జర్నలిస్టు చిలగాని విశ్వనాథ్ ఇటీవల సుల్తాన చెందిన కొలిపాక పూర్ణ చంద్ర అనే మెకానిక్ కరెంట్ షాక్ తో మృతి చెందగా వార్త కవరేజ్ కోసం వెళ్లిన విశ్వనాథ్ వారి కుటుంబ ఆర్థిక స్థితి తెలుసుకొని ఖిన్నుడయ్యాడు కుటుంబ పెద్ద కాండరాని లోకానికి తరలిపోయి రోడ్డును పడ్డ ఆ కుటుంబానికి ఏదైనా చేసి అండగా నిలవాలని ఆకాంక్షించాడు ఇందుకోసం వాట్సాప్ స్టేటస్ ను వేదికగా మార్చుకున్నాడు ఆ కుటుంబ దీనగాథను తన వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాడు వాట్సాప్ స్టేటస్ చూసిన ప్రతి హృదయం స్పందించింది తమకున్న దానిలో మృతుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చి తలాఖాస్త చెయ్యి వేసేలా చేసింది అలా అల్లం సత్యనారాయణ దంపతులు పన్నెండు వేల రూపాయలు విరాళంగా అందించగా ట్రాలీ అసోసియేషన్ సభ్యులు పదివేల రూపాయలు వాట్సాప్ గ్రూప్ ద్వారా యాభై వేల రూపాయలు మొత్తం డెబ్బై రెండు వేల రూపాయలు జమ చేసి ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ చేసి పూర్ణచంద్ర కుటుంబ సభ్యులకు బాండ్ రూపంలో అందజేశారు రాబోయే రోజుల్లో సైతం పూర్ణచంద్ర కుటుంబానికి అండగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు జర్నలిస్ట్ విశ్వనాథ్ అయితే తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పూర్ణచంద్ర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు